సార్ ఇప్పుడు ఇందాక మీరు లేవన్ ఎత్తారు కాబట్టి మీకు నిజంగా చికెన్ అంటే చాలా ఇష్టమా సార్ ఇష్టం అంటే చిత్తూరు జిల్లాలో మాకు ఇన్సిడెంట్తో చిత్తూరు జిల్లాలో తమిళనాడు బోర్డర్ మాది మామూలుగా పండగలు వచ్చిన తర్వాత నాగర్శి దీపావళి వచ్చినా కూడా పొద్దున్నే తలసా చేసి ఇడ్లీ చికెన్ తిని అలవాటు నాన్ వెజ్ అంతా బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఇప్పుడు కూడా రెండు సండేస్ వెజ్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాం ఈవన్ టుడే అది అలవాటు మాట వాస్తవం చికెన్ ఇడ్లీ ఉంటే ఇష్టంగా తిరిగి మాట వాస్తవమే మావాడు చెప్తుంటుంది నీ పొట్టమంది ఆయన రీసెర్చ్ చేయాలని చెప్పేసి ఎందుకంటే నువ్వు ఉప్మా పెడితే అంతగా తినిపోతావు పూరి అయితే ఒక పూరి తినిపోతావు ఇడ్లీ సాంబార్ అయితే నాలుగు ఇడ్లు తింటావు ఇడ్లీ చట్నీ అయితే ఐదు ఇడ్లు తింటావు ఇడ్లీ చికెన్ అయితే పన్నెండు ఇడ్లు తింటావా ఈ పొట్ట ఎలా పెరుగుతుంది అంటది నువ్వు తింటే నీకు తెలుసు తెలియని మీ ఆవిడ పెళ్లి అయిన తర్వాత తినేది కాదు పెళ్ళి అయిన తర్వాత మా బంధువులు అందరూ ఆమెను ఒత్తిడి చేసి ఒత్తిడి చేసి తినిపిచ్చి ఏర్పాటు చేశారు తింటుంది కానీ ఎక్కువ అట్లా నాకు ఇష్టం మాట వాస్తవమే కానీ ఎందుకు బయటకు వచ్చింది ఇది ఆ చీరాల చిన్నగంజాములో భూపాలని పోయినాం ఆ భూపాల పాదయాత్ర ముందర అక్కడున్న ఫ్యామిలీ చిత్తూరు జిల్లాకు అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళకి తెలుసు ఇడ్లీ చెక్కు తింటారని నాతో పాటు ఒక యాభై మందికి జా జర్నలిస్ట్ మీరు అందరూ కూర్ నాతో పాటు మంచిగా బాగా మెక్కారు నేను కూడా మీ జాతమా ఆ నుంచి ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాము ఇప్పుడు భూములు ఆక్రమించాము సరే మసలి రోజు వచ్చేకాడికి నారాయణ గాంధీ జయంతి రోజు ఇడ్లీ చికెన్ తినడానికి పెట్టేశారు నేను పొద్దున ఇంటికాడకు వచ్చి పొద్దున్న చూస్తే పేపరు మామూలు ఇచ్చే చూడు నీ మొక్కను చూసుకో అని పేపర్ నా మొక్కనేసింది ఏంటని చూస్తే నా బొమ్మ చిక్కును మరి గాంధీ జయంతి నిజంగా మర్చిపోయాం కదా నాకు ఐడియా నవ్వుకున్నారా సార్ ఫస్ట్ చూసి చూడడం కానీ కోపం వచ్చిందా బాధ నాకే కోపం లేదా నేను ఎంజాయ్ చేశాను అయితే గాంధీ జయంతి రోజు కదా కరెక్టే కదా తెలియకుండా పోవడం ఏంటి అనుకున్నాను అందుకే పొద్దున్న వచ్చి నేను పనిష్మెంట్ సెల్ఫ్ పనిష్మెంట్ కోసం వన్ ఇయర్ దాకా నేను చికెన్ చికెన్ దయే నాన్ వెజ్ పెద్ద పనిష్మెంటే హామీ ఇచ్చాను వన్ ఇయర్ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ చికెన్ తిన్నప్పుడు ఏమంటారు కాదు ఈ లోపల తెలుసా నేను మానేస్తే ఇక నా ఎంత ఈ ప్రెస్ వాళ్ళు కాపరగాయని మొదలుపెట్టారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాడు లేదు నేను మిరియాలగూడలో మారుమూల ప్రాంతంలో పాదయాత్రకి పోయి ఒక ఇంటికి పోయానికి పోయినాం ఒక వంద మంది దాకా పోయిన చేస్తున్నాం తెలంగాణలో నాన్ వెజ్ అంటే నాన్న రకాల నాన్ వెజ్ అని పెడతారు వాళ్ళు అన్ని రకాల పెట్టపోయారు అంటే నాకు వద్దు సాంబార్ ఉంటుపోయామన్న సాంబారు ఎందుకు ఇక్కడ ఊరు లే సార్ ప్రసూ లే సార్ తెలంగాణ సార్ అన్నారు కోసం కాదు కదా నాకు నేనే సెల్ఫ్ పనిష్మెంట్ ఇంపోజ్ చేసుకున్నా నాకు నేను పనిష్మెంట్ తీసుకున్నప్పుడు నేను దొంగతనం తినాల్సిన సమస్య ఉంది నాకు సాంబార్ ఉంటే పోయి రసం ఉంటే పోయి ఉంటే పోయి నాకు మానసం చెప్పేసాను చెప్పేసి వాళ్ళ రసం మాత్రం ఉండింది ఆ రసం తన్నది నువ్వు బయటకు వచ్చావు అయ్యప్ప రసం ఒకడు వచ్చాడు వచ్చి ఫోటో తీస్తున్నాడు ఎవరైనా అంటే ఏం సార్ మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు మా మేనేజ్మెంట్ ఏమో ఏ ఎత్తికి పట్టుకోండి ఫోటో తీయండి అంటారు వీడికి వస్తే నువ్వే తన్నవి నేనేం చేయాలి సార్ అంటాడు అంటే అయ్యప్ప డ్రెస్ వేసుకున్నాడు లోపల కెమెరా పెట్టుకున్నాడు ఓహో అంటే మీరు చికెన్ తింటున్నారు లేదా అని అంత స్టింగ్ ఆపరేషన్ చేస్తా చే చెప్పిన నా నా ఎంట పడబా మీరు నాకు నాకు పనిష్మెంట్ ఇచ్చి ఉంటే నేను పట్టించుకోను నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకున్నాను అంతెందుకు నేను ఎట్లు ఇకపోయినా మా సిపి కమ్యూనిస్ట్ పార్టీ కాన్ఫరెన్స్కి అప్పుడు ఈ దేట్స్ అప్పుడే అడిగిపోయినా కాడ అంత నాన్ వెజ్ ఉంటుంది కదా నేను అక్కడ కేకులు ఆకులు ఆ ఉడక ఆకులు అవి పెట్టి అవి తినుకుంటూ ఉండేవాడిని అన్నం పెట్టారు అరే అన్నం బాగుంది కానీ ఒక స్పూన్ తిన్నా రెండు స్పూన్ తినేటప్పుడు తినబోయేటప్పుడు చిన్న మొక్క ఒకటి కనిపించింది స్మాల్ పీస్ ఏంటంటే అది చేత పెట్టి చూస్తే మటన్ అరే మటన్ కొన్ని పెట్టింది పక్కన పెట్టేసాను మళ్ళీ మామూలుగా ఎత్తున్నా తిన ఇంటికి రూమ్కి వెళ్తే అంత వామిటింగ్ వచ్చేస్తుంది నిజమా మొత్తం వామిటింగ్ అయిపోయింది అంటే సైకలాజికల్గా అనేటువంటి ఒక ఒకే స్పూన్ తినింది సెకండ్ స్పూన్ పక్కన పెట్టా అంటే సెకండ్ ఆజికల్ తినేస్ అనే ఫీలింగ్ ఉండేట్టుంది రూమ్ కొందరు మొత్తం అంటే అట్లా వన్ ఇయర్ పర్ఫెక్ట్గా నా బాడీ నాకు సహకరించింది ఎక్కడ ఏం పెట్టినా సరే అంతకు మన బిఎన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు పోతే పన్నెండు ఏడు ఎనిమిది రకాల మాంసాలు పెట్టారు వాళ్ళు నాకు వద్దంటే బారుడు పొడుకు స్టేట్మెంట్ ఇస్తాను ఎవరు చెప్పాడు గాంధీ మీద నీకు అంత అమ్మకం ఎందుకు ఎందుకు చేసావు నువ్వు అని వాళ్ళ తమ్ముడు పడుకుని తిట్టాడు తిరితే తిట్టావా నాకు రసం అన్న పోయా అన్నాం పక్కింటికి పోయి రసం తీసుకొచ్చి పెట్టారు అక్కడ మళ్ళీ తిరలేక అట్లా అంటే చాలా చాలా పడ్డాం